రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయోధ్యను సందర్శించారు. అయోధ్యలో కొలువుదీరిన రామ్లల్లాను బుధవారం రాత్రి దర్శించుకున్నారు. రామయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అయోధ్యలోని సరియూ నది ఘాట్ వద్ద జరిగిన హారతికి కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. అయోధ్య సందర్శన విషయాలను ఎక్స్ వేదికగా పంచుకున్న రాష్ట్రపతి అయోధ్యలో శ్రీరాముని బాల రూపాన్ని చూసిన దివ్య అనుభూతిని మాటల్లో చెప్పడం తనకు సాధ్యం కాదన్నారు. రామ్కేత దైలక్ నుంచి శ్రీరాముడు మాతా శబరి యొక్క తప్పుడు రేగు తినటం వరకు ఇలాంటి హత్తుకునే సంఘటనలు నిరంతరం గుర్తుకు వస్తున్నాయని తెలిపారు. తాను భాగోద్వేగంతో మునిగిపోయానని, ఈ ఆలయం భారతీయ సంస్కృతి సమాజం యొక్క ఆదర్శాలకు సజీవ చిహ్నంగా ఉందని తెలిపారు. ఇది అందరి సంక్షేమం కోసం కృషి చేయడానికి దేశ ప్రజలను ప్రేరేపించటం కొనసాగుతుందని, దేశ ప్రజల క్షేమం కోసం శ్రీరాముడిని ప్రార్థించే అవకాశం తనకు లభించిందని, దానిని దైవను గ్రహంగా భావిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కాలంలో మన దేశం యొక్క సమగ్ర అభివృద్ధి ప్రయాణంలో సాక్ష్యాన్నివ్వటం, పాల్గొనటం ఒక విశేషమన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.